ఒక అనాథమని కూడా చూడకుండా తన కన్న కూతురుతో సమానంగా నిన్ను పెంచారు, గుర్తుంది? నీకోసం ఇంత చేసిన మనిషికి ప్రాణదానం చేయలేవా? ఆ తాళి వేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? నా భయం నా జీవితం గురించి కాదు రాము. అగ్ని సాక్షిగా వేద మంత్రాలు మధ్య ఓ భర్త ఓ భార్యకు కట్టిన తాళిని నేను మెళ్ళ వేసుకుంటే పవిత్రమైన పెళ్లిని తాళి విలువని ఎగతాళి చేసిన దాన్ని అవుతానని భయపడుతున్నాను. ఇప్పుడు ఆ తాళి విలువ అమ్మాయి గారి జీవితం, అయ్యగారి ప్రాణం, ఈ ఇంటి పరువు, ఆ ఇంటి ప్రతిష్ట. ఈ తాళి వల్ల ఇంత మందికి ఇంత మంచి జరుగుతుందంటే తప్పకుండా వేసుకుంటాను. ఆ దేవుడి కోసం, తోబుట్టు లాంటి స్నేహమ్మ గారి కోసం ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. తనంతటా తాను తాళి కట్టుకుని ఆలివైన మొదట ఆడదానివి నువ్వేనమ్మా. ఏ ఆడది చేయలేని పని చేశావు. వయసులో చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి ఈ అన్నయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడమ్మా. త్వరగా బట్టలు మార్చుకో, వాళ్ళు వచ్చే టైం అయింది. రాయ్, ఇవన్నీ తీసి కారులో పెట్టండి. అలాగేనండి. అమ్మాయి గారు, అత్తయ్య గారు, నమస్కారం చేయండి. ఒరే సూర్యరావా, పెళ్లిలో అంటే గోస అన్నావు, మరి సాగనం పెట్టేటప్పుడు కూడా మొఖం కనపడకుండా కుంకు కప్పేశారేంట్రా? ఒరే నాకు తెలియక అడుగుతాను, రాత్రి నుంచి మొహం కనపడలేదు మొహం కనపడలేదు. ఓ కుమ్మరి పురుగులో సైలు పెత్తనా? ఇప్పుడు అర్జెంట్ గా మొహం చూసేయాలంటే నువ్వు టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అమ్మా అన్నయ్య గారు రాత్రి పెళ్లి పనుల్లో బాగా అలసిపోయి నిద్ర మాత్రం వేసుకుని పడుకున్నారు, లేవలేదు. అలాగా ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది ఎలా? అందుకేనమ్మా మీరు బయలుదేరండి. మొదటిసారిగా అమ్మాయిని తీసుకెళ్తున్నాం, వారికి చెప్పకుండా. నాతో చెప్పారు, రెండు రోజుల్లో అయ్యగారే మీ ఊరు వస్తారన్నారు. అయితే సరే వెళ్ళొస్తాం. నమస్కారం, రండి అమ్మా. పదండి. అదేమిటమ్మా పరాయి మాగాడి పక్కన కూర్చున్నట్టు అంత దూరంగా కూర్చున్నావు? నీ మొగుడేగా, కాస్త దగ్గరగా కూర్చో. మా అమ్మాయి గారికి కాస్త సిగ్గెక్కువ, మీరు మరోలా అనుకోకండి, నాలుగు రోజులు పోతే చదువుపోతారమ్మా. సర్లే, ఇబ్బంది పడకుండా కూర్చో. ఒకదాని మీద ఒకటి అడగండి, అసలే గతుకులు రోడ్లు బాధపడిపోతా. నువ్వు వెళ్ళలేదంటరా? ఈ చోటు పంపుందంటే కడుక్కుందని వెళ్ళాను, ఈ లోపల బస్సు వెళ్ళిపోయిందిరా. బస్సు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది కానీ నువ్వు చెయ్యి కడుక్కున్నావా? ఎంత కొట్ట పంపులో నీ రొత్తలేదు, ఎక్కడ కడుక్కోవడరా? అయ్యి బాబోయ్. అరే మన ఊరెళ్ళి దోళసెరులో కడుక్కుంది కానీ కారెక్కరా. నువ్వు ఎక్కాల్సింది ఈ కారు కాదురా, ఆ కారు ముందే వాడి చెప్పదు కదండి. ఎక్కడ ఇంకెప్పుడు రాజుల పడుకు రాకూడదు.